దేవుని కృపావత్తు కొరకు ప్రతిదినము ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నాం. మనమంతా కూడా ఈ దినమందు ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని జ్ఞాపం చేసుకుందాం. యిర్మీయా గ్రంథము 24:6 పడగొట్టక వారిని కట్టెదను, పెళ్లగింపక వారిని నాటెదను. పడిపోయిన పరిస్థితి మీకు ఏమైనా ఏర్పడితే, ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగపరంగా, వ్యాపారంలో, మీ అనుదిన దైనందిన జీవితంలో, ఏ విషయంలో పడిపోయాను, ఇక నేను నిలబడలేను అనే పరిస్థితి మీకు ఉందా? అయితే గుర్తుపెట్టుకోండి, ఈ దేవుని యందు ఆశ్రయించండి, ప్రార్థించండి, భక్తి కలిగి దేవుని యందు మొరపెట్టండి. ఆయన పడిపోతున్న వారిని నిలబెట్టువాడు. ఆయన పడగొట్టబడడానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తున్నా, అంటే ఎవరిన కొట్టి మిమ్మల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాన్ని విఫలం చేసి మిమ్మల్ని నిలబెడతాడు ఆయన. ఏలియాతు దేవుడు అంటాడు, పడిపోయిన బలిపీఠమును కట్టమని. ఇజ్రాయేలు భక్తులు పడిపోయారు, విశ్వాస జీవితంలో దేవునికి దూరం అయ్యారు. పడిపోయిన స్థితి నుండి వారిని ఏలియా ద్వారా దేవుడు మళ్ళీ కట్టించడానికి దానికి సాదృశ్యంగా, ఒక్కొక్క గోత్రానికి సాదృశ్యంగా ఒక్కొక్క రాయి తీసుకొచ్చి 12 రాళ్ళు పెట్టి ఇజ్రాయేలు గోత్రాలన్నీ కూడా మళ్ళీ తిరిగి నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి, వీళ్ళు ప్రార్థించేవారుగా ఉండాలి, విశ్వాస వీరులుగా మారాలి అని చెప్పి పడిపోయిన స్థితి నుండి వారిని లేవనెత్తాడు. ఆ తర్వాత ఆ బలిపీఠం కట్టిన తర్వాత గొప్పగా అద్భుతకరం జరిగింది. ఒక సూపర్ న్యాచురల్ ప్రకృతి అతీతమైన ఆశ్చర్యం జరిగింది. ఆకాశం నుండి అగ్ని రావడం ఏంటి? ఆకాశం నుండి అగ్ని రాదు కదా, కానీ మనుషులు ప్రమేయం లేకుండా, ఎవరు నిప్పు రాజు పెట్టకుండా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ప్రార్థనకు ముందు పడిపోయిన గోత్రాలను, పడిపోయినటువంటి ఆ బలిపీఠాన్ని కట్టాడు. దేవుడు అద్భుతం చేయాలి, ఒక ఆశ్చర్యకరం జరిగించాలని మీరు ఆశపడితే మీరు చేయవలసింది ఒక ప్రకృతి అతీతమైన సూపర్ న్యాచురల్ మెరకల్స్ మీ జీవితంలో జరగాలని మీరు ఆశిస్తూ ఉంటే ఈ పని మాత్రం ఖచ్చితంగా మీరు చేయాలి. పడిపోయిన ఆ ప్రార్థన జీవితాన్ని కట్టండి. దేవుడు చేస్తాడు కార్యం, ముందు అగ్ని రాదు, ముందు సూపర్ న్యాచురల్ కార్యాలు జరగవు. మనం చేయవలసిందని మనం చేయాలి. మనల్ని మనం సరిచేసుకోవడానికి, ప్రార్థన జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక మీరు కట్టలేని ఆయన కడతాడు. అందుకే ఏలియా, దేవా మీరే కట్టండి, ఈ గోత్రాలు 12 గోత్రాలకు సాదృశ్యంగా ఉన్నటువంటి 12 రాళ్ళు తీసుకొచ్చి మీరే మీ దూతలను పంపి బలిపీఠం కట్టించుకోదేవా అనలేదు. ఆయన పనిగట్టుకుని ఒక్కొక్క బండను మోసుకుని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి తన సాయి శక్తిలా పోరాడి ఆ బండలన్నీ కూడా 12 రాళ్ళు చేయలేవు లెక్క చూసుకున్నాడు. ఆ తర్వాత ఆ బలిపీఠం మీద చేర్చవలసినవన్నీ చేర్చి ఏర్పాటు చేసి అప్పుడు దానికి దూరంగా మోకరించి ప్రార్థన చేశాడు. పరలోకమందున్న తండ్రి, నా ప్రార్థన ఆలకించి ఇదిగో ఒక అద్భుతం చేయండి అని మొరపెట్టాడు. అతను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ముందు తను చేయవలసిన పని చేసిన తర్వాత ప్రార్థించాడు. మనలో చాలాసార్లు మనం చేయవలసినవి చేయకుండా అంతా దేవుడే చేయాలని ఆశపడతాం, అది మన పొరపాటు. పడిపోయిన వాటిని నిలబెట్టండి. పడిపోయిన మీ ప్రార్థన జీవితాన్ని స్టార్ట్ చేయండి. ఆగిపోయిన మీ ఆత్మీయ విశ్వాస జీవితాన్ని ప్రారంభించండి. అడగండి, ప్రభా ఈ పడిపోయిన స్థితి నాకు ఉండొద్దు. ఆత్మీయంగా కానీ, ఆర్థికంగా కానీ, మానసికంగా ఏ విషయంలో కూడా మేము పడిపోయిన స్థితిలో ఉండొద్దు. మేము నిలబడాలి, 10 మందిని మేము నిలబెట్టగలగాలి. నేను పోషించబడాలి, అనేకులు నేను పోషించగలగాలి. నేను కాపాడబడాలి, అనేకులు నేను కాపాడాలి. నన్ను స్థిరపరచుదేవా, నా కుటుంబాన్ని కట్టండి, నా ఇంటిని కట్టండి, మా జీవితాలను స్థిరపరచమని దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ప్రార్థించండి. ఆ విధంగా ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ మిరకల్ కమింగ్ ఫైర్ ఫ్రమ్ హెవెన్. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అది ఊరికే జరిగేటువంటి పని కాదు, అది నిజంగా దేవుడు కలుగు చేసుకున్నాడు. ఎప్పుడు ప్రార్థనకు జవాబిచ్చాడు? బలిపీఠం కట్టాక కట్టకముందా? కట్టిన తర్వాత. కట్టింది ఎవరు? ఏలియా. అగ్ని పంపింది ఎవరు? దేవుడు. ముందు అగ్ని రాలేదు, ముందు కట్టబడడం జరిగింది. అంటే మన జీవితాల్లో విశ్వాసంలో కానీ, భక్తిలో కానీ, ప్రార్థనలో కానీ ఏ విషయంలో అయినా పడిపోయి ఉంటే దాన్ని మీరు నిలబెట్టుకోండి. ఆ తర్వాత మహోన్నతమైన అద్భుతమైన కార్యాలు మీలో మీ కుటుంబంలో ప్రభు జరిగించబోతున్నాడు అని జరిగించి తీరగలడు. దేవునికి స్తోత్రం కలడు గాక. పడిపోయిన దావీదు గుడారమును దేవుడు తిరిగి కట్టించాడు. పోయిన బలమును తిరిగి సంసోనుకు అనుగ్రహించాడు. ఆయన బలం పోగొట్టుకున్నాడు, తప్పు చేశాడు, దేవునికి విరోధంగా తిరిగాడు, ఆత్మీయతను పోగొట్టుకున్నాడు, విశ్వాసాన్ని కోల్పోయాడు, భక్తిని విడిచాడు, పరిశుద్ధుల సహవాసాన్ని వదిలిపెట్టాడు, అనిలతో సహవాసం, అపవిత్రతతో సహవాసం, వ్యర్థమైన వ్యభిచారుల మధ్యలోకి వెళ్ళాడు, తన జీవితంలో పూర్తిగా నష్టపోయాడు, చివరికి మొరపెట్టుకుంటాడు. దేవుని దగ్గర అడుగుతాడు, దేవా నన్ను క్షమించవా,
ఈ ఆకర్షణలో నన్ను జ్ఞాపకం చేసుకున్నవా అని మొరపెట్టి కన్నీళ్లు కరచగా దేవుడు తను పోగొట్టుకున్న బలాన్ని మళ్ళా తిరిగి శాంసన్కి దయచేశాయంట. దేవుడు ఎంత కరుణగలవాడు, ఎంత దయగలవాడు, నువ్వు చెడ్డవాడివి వెళ్ళిపో అని త్రోసివేయకుండా తృణీకరించకుండా మొరపెట్టినటువంటి ఈ వ్యక్తికి మళ్ళా దేవుడు సహాయం చేశాడు. మీ జీవితంలో ఎక్కడైనా తప్పిపోయారేమో, ఎక్కడైనా దేవుని వాక్యానికి దూరమయ్యారేమో, ఇంకా అక్కడే ఉండిపోకండి. ఆ పాడైన స్థితి నుండి లేవండి. ఆ పాడైపోయిన పాపస్థితి నుండి లేచి ప్రభు నన్ను క్షమించవా, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచమని ప్రార్థించి దేవుని దగ్గర మొరపెట్టుకుంటే పోయిన బలాన్ని తిరిగి శాంసన్కి ఇచ్చిన దేవుడే మీకును దేవుడు ఇవ్వగలడు అని నమ్మితే దేవుని స్తోత్రం చెప్పగలరా? మన అహంకారం కొన్ని ఆశీర్వాదాలను దూరం చేస్తుంది. మనకున్న గర్వం దేవుడిచ్చే ఆశీర్వాదాలకు మనల్ని దూరంగా నిలబెడుతుంది, ఉన్నవాటిని కూడా పోగొట్టుకునేలా చేస్తుంది, క్రమంగా ఉన్నవన్నీ కూడా దారితప్పే అవకాశం ఉంది. కనుక అహంకారాన్ని గర్వాన్ని దగ్గరికి రానివ్వకండి. ప్రార్థన చేయండి, దేవుడి మీద ఆధారపడండి. తప్పక దేవుడు మళ్ళీ తిరిగి కృపణిస్తాడు, నిలబెడతాడు. రీబిల్డ్ యువర్ ఫెయిత్ లైఫ్, మీ యొక్క విశ్వాస జీవితాన్ని తిరిగి కట్టుకోండి. విశ్వాస జీవితం ఎప్పుడు కూడా వెనకాడొద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. శ్రమ, కష్టము, శోధన, వ్యాధి, రోగ బలహీనతల్లో కూడా దేవుని మీదన్న విశ్వాసాన్ని ఏమాత్రము అది సన్నగిల్లకుండా చూసుకోండి. గొప్ప విశ్వాసంతో ఆయన ఎందు నిలకడగా ఉండండి. రీబిల్డ్ యువర్ ఫెయిత్ లైఫ్. రెండవదిగా రిపేర్ యువర్ ప్రేయర్ లైఫ్. మీ యొక్క ప్రేయర్ లైఫ్ని రిపేర్ చేసుకోండి, మంచిగా ప్రార్థన చేయడం స్టార్ట్ చేయండి. ఒకప్పుడు బాగా ప్రార్థించేవారు, ఇప్పుడు ప్రార్థనలో దేవునికి దూరమయ్యారా? ప్రార్థించండి, మరుపెట్టండి, దేవుని దగ్గర మరుపెట్టుకునండి. మూడవదిగా రీస్టార్ట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మీ యొక్క ఆత్మీయ యాత్ర, ఆత్మీయ స్థితిని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేసుకోండి. ప్రభు, నేను మళ్ళీ ఆత్మీయంగా జీవించాలని ఆశపడుతున్నానని. నాలుగవదిగా రిపెంట్ ఆఫ్ యువర్ సిన్ఫుల్ లైఫ్. మీ యొక్క పాప జీవితం గురించి ఏదైనా పాపం ఉందా, దోషం ఉందా, అపవిత్రత ఉన్నదా, వాక్యానికి విరుద్ధంగా కోపం, ద్వేషం, అసూయ, క్రోధం, మత్సరం, ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. ఇటువంటి స్థితి నుండి బయటపడాలని ప్రార్థన చేయండి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టండి. ఐదవదిగా రిన్యూ ఫర్ ఎ హోలీ లైఫ్. మీ జీవితాన్ని నూతనపరచుకోవడానికి వాక్యానుసారంగా మీ జీవితాలను అడగండి. ప్రభా, నన్ను నూతనపరచు ప్రభా అని. ఈ ఐదు విషయాల్లో ఎస్ లార్డ్, నా పరిశుద్ధ జీవితం కావచ్చు, ప్రార్థన జీవితం, విశ్వాస జీవితాన్ని రీబిల్డ్ చేసుకోవాలని ఆశపడుతున్నాను అన్న వారి చేతిని పగెత్తగలరా? అయితే తప్పక దేవుడు ఏలియా సమయంలో అతను ఎప్పుడైతే ఆ పడిపోయిన బలిపీఠాన్ని కట్టి ప్రార్థించగా ఆకాశం నుండి అద్భుతమైన మహోన్నతమైనటువంటి కార్యం జరిగించాడు. అగ్ని దిగి వచ్చినట్టుగా దేవుని సహాయము మీ యొద్దకు దిగి వచ్చునుగాక. నేను నమ్ముచున్నాను, ఎవరైతే ఈ విధంగా ఆత్మీయస్థితిని తిరిగి కోలుకోవాలని ఆశపడుతూ రీబిల్డ్ చేసుకుంటారో ప్రార్థన జీవితాన్ని, మీ ఇంట్లోకి, మీ కుటుంబంలోకి, మీ ఆత్మీయతలోనికి, మీ భక్తి జీవితంలోనికి దేవుని ఆశీర్వాదాలు పైనుండి దిగి వచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. చేతులు ప్రభావితి. ప్రభా, ఈ వాక్యోపదేశం విని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి ఆత్మీయ జీవితాన్ని రీబిల్డ్ చేసుకోవడానికి సహాయం చేయండి. ఆ విశ్వాస యాత్రలో మరలా తిరిగి స్టార్ట్ అవటకు సహాయం చేయండి. పడిపోయిన ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టుకునే కృపనివ్వండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేయించుండగా, వారు చేయించిన ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసునామలో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన అస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చాయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసునామలో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో, ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఆనాడు ఏలియా పడిపోయిన బలిపీఠమును తిరిగి కట్టి ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని పంపి సూపర్ న్యాచురల్ మిరకల్ జరిగించినట్టుగా, ఎవరైతే వారి ఆత్మీయ జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని తిరిగి కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారో వారి కుటుంబంలో, వారి ఆత్మీయ విషయాల్లో, వారి ఆర్థిక విషయాల్లో కూడా సూపర్ న్యాచురల్ మిరకల్స్ మీరు జరిగిస్తున్నారు ప్రభా. జరిగించబోతున్నాను, స్తుతిస్తున్నాను. నీ ప్రజలను బలపరచండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి, ఆత్మలో బలపరచము, శోధనలను జయించే సహాయం దయచేయండి. శ్రమలో నుండి మరి శ్రమలో, కష్టంలో కృంగిపోయిన వారిని లేవనెత్తుము నాయన. వారిని ఆదుకొని మీ నామానికి మహిమకరంగా నిలబెట్టుకోమని, మీ చిత్తం నెరవేర్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. పడగొట్టినా
నిలబెట్టు వారెవ్వరు నీకు సొత్తుగా నన్నే మలచి నీకు సాక్షిగా నన్నే నిలిపిన నీకే నా ఆరాధన యేసయ్యా నీకే నా స్తుతి ప్రార్థన birthday జరుపుకుని హ్యాపీ బర్త్డే టు యూ. మెని మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మీ కొరకు మా ప్రార్థన వాగ్దానము యెషయా 41:10, ఐజయా చాప్టర్ 41:10, ఐ విల్ అప్హోల్డ్ యూ విత్ మై రైచియస్ రైట్ హ్యాండ్. ద లార్డ్ సేస్, ప్రభు చెప్తున్న మాట, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును, నిన్ను ఆదుకుంటా అన్నాడు. ఈ బర్త్డే రోజు నుండి ప్రభు మిమ్మల్ని ఆదుకొని నడిపించి ఆదరించి బలపరిచి అని సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకునుగాక. గర్భ్రష్ నూతన హృదయం, నూతన ఆత్మ దేవుడు మీకు ఇవ్వాలి మా ప్రార్థన. మరి హ్యాపీ యానివర్సరీ జరుపుకునే వారందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు రాకడాల్సిమైతే సిల్వర్ జూబ్లీ, మరి గోల్డెన్ జూబ్లీ, అలాగనే ప్లాటినం జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చినగాక. నీవు జలములలో పడి దాటినప్పుడు నీవు నాకు తోడయ్యుందును. ఇక్కడ అంటాడు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. వెన్ యూ పాస్ త్రూ ద వాటర్స్ ఐ విల్ బి విత్ యూ. వాట్ డస్ ఇట్ మీన్? అంటే సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు ప్రభు మీతో కూడా ఉంటాడు. ఆయన మీతో ఉండేవాడు, బలపరచేవాడు, నడిపించేవాడు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ప్రేమానురాగం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ లవ్ అండ్ ఎఫెక్షన్ అది న్యూలీ ప్రభు నూతన పరిచి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.